गजराज मोक्षणंगुनु निजमुगा पठिंचुनट्टि नियतात्मुलकुन गजराज वरदुडिच्चुनु गजतुरगस्यंदनमुलु कैवल्यंबुन। ये गजराज मोक्षणमु गजेंद्र मोक्षण कथ विन्नवारिकी गज तुरगस्यंदनमुलु गजमंटे ऐश्वर्यानिकी चिह्नमु काबट्टी सर्व आपदलनु तोलगिंचि सर्वैश्वर्यमुलु प्रसादिस्ताडु श्रीहरि महाविष्णुवु। इदि ई गजेंद्र मोक्षण आख्यानमु विन्नंदुकु महाफलमु। रागं मारुस्तारु। इप्पुडु इदि क्षीरसागर मथनं पाट मध्यम पाट मात्र मध्यमातलो कुदुरु पाट वच्चिनप्पुडु मध्यमाति तर्वात कल्याणियो इंकेदन्ना अभेरि ఒకప్పుడు దేవత అనేకమంతా కూడా తేజోహీనులై ఉన్నారు। దేవతలందరూ కూడా వెళ్ళి మహావిష్ణువుని అడిగారు, మేమందరము తేజోహీనులుగా బలహీనులుగా ఉన్నాము, నీ అనుగ్రహం మాకు సంపూర్ణంగా కలగాలి అని అడిగారు। ఆయన చెప్పాడు, సర్వ ఔషధీ నిలయమైనటువంటి సముద్రాన్ని దర్శండి, దాన్ని చిలికితే మీకు అనుగ్రహం కలుగుతుంది అని సెలవిచ్చినాడు। దితిపుత్రులు అదితి పుత్రులు అంటే దేవదానవులందరూ కూడా ఈ సముద్రాన్ని చిలకడానికి ఉన్ముఖీకృతులైనారు, అందరూ కూడా దానికి సిద్ధమయ్యారు। స్వామి చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను, ఈ సముద్ర మథనం చేయండి, పాలసముద్రాన్ని చిలకమన్నాడు। गरुडारोहकुडै गदादिधरुडै कारुण्य संयुक्तुडै हरिकोटि प्रभतो नहो विरकुडी यंसुन प्रदीपिंचि तद्गिरिकेलं नवकुंड कंदुकमु माट्किं बेट्टे पक्षीन्द्रुपै करुणालोकसुधन् सुरासुरुल प्राणंबुल समर्थिंपुचुन। मंदर पर्वतमु కవ్వముగా వాసుకి కవ్వపుతాడుగా పాలసముద్రాన్ని దేవదానవులు చిలకడానికి ఉపక్రమించినారు। మందరము మోవనోపమి అందరిపై బడియ నదియు అతి చోద్యముగాన్ మందరాన్ని పెట్టి చిలుకుతూ ఉంటే ఆ మందర పర్వతం ఒరిగి పడిపోయినది। ఒక వైపుకు పడిపోతే పాపం ఇది మంచి శకునము కాదు, ఇంత గొప్ప పని చేస్తూ ఉన్నప్పుడని అందరూ బాధకులోనయ్యారు। చలి జలరాశి తటంబున వరయాక్షుని గిరినిడించి వందనములు సద్వినతులు చేసే ఖగేంద్రుడు పని వినియను భక్తినాత్మభవనం ఆత్మ భవనం గునకున్। అప్పుడు మహావిష్ణువు ఆ గజేంద్రుడి ఆ ఖగేంద్రుడి మీద ఈ మందరగిరిని పెట్టారట। ఆయన ఒక్క నిమిషం ఇలా పక్కకు తెచ్చాడట దాన్ని, మహాబలవంతుడు కాబట్టి ఆయన తెస్తే అంత మాత్రము చేత ఇది వాళ్ళ పని చేయడానికి సమర్థులు కాలేదు। గౌరవమైన భారమున కంబపుకుండ ధరింపలేక దోసార విహీనులై ఉభవ సైనికులన్ కడు సిగ్గుతో అకూపారతటంబునన్ పడిది పౌరుషమున్ చెడి పాండవేయ యవ్వారికి నేరబోలు బలవంతపు దైవమును ఆక్రమింపగన్. అటువంటి పర్వతాన్ని దాల్చడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మహావిష్ణువును ప్రార్థించమని అందరూ అనుకున్నారు. అప్పుడు ఆయన సవరణై లక్షయోజనముల వెడలుపై కడు కఠోరం బైన కర్పరమున, ఆ కూర్మము ఎలా ఉన్నదో, ఎలా కూర్మావతారం ఎత్తాడో చెబుతున్నాడు. సవరణై లక్షయోజనముల వెడలుపై కడు కఠోరం బైన కర్పరమున, కర్పరం అంటే ఆ పై ఉన్నటువంటి ఆ గట్టి భాగం అన్నమాట తాబేలుకు. అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరం బగుముఖ గహ్వరంబు, బ్రహ్మాండాన్ని ఒక్కసారి ఇలా మింగే అంత ఉన్నదట దాని నోరు. సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగను నట్టి మేటి కడుపు, విశ్వంబుపై వేరు విశ్వంబుపై బడ్డనాగిన కదలని ఎట్టి కాళ్ళు, ఓ ప్రపంచముపై ఇంకో ప్రపంచం వచ్చి పడితే కూడా కదలని కాళ్ళు అట. వెలికిలోనికి చనుదించు విపుల తుండము, లోపలికి పైకి ఇలా అంటుంది ముఖము, మళ్ళీ లోపలికి తీసుకుంటున్నది. వెలికిలోనికి, తాబేలు తల అలాగే ఉంటుంది కదా, లోపల పెట్టుకుంటుంది మళ్ళీ బయటికి అంటుంది, ఇలా ముందుకు వెనక్కు. వెలికిలోనికి చనుదించు విపుల తుండము, దాని ముఖభాగము. అంబుజంబుల బోలెడి అక్షియుగము, ఆయన పద్మాక్షుడు అనే విషయం మళ్ళీ ఇక్కడ కూడా చెబుతున్నాడు. పద్మముల బోలు కన్నులు ఉన్నాయట తాబేలుకు. సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంద ఒక మహాకూర్మమయ్యే, కమఠంబై జలరాశి జుచ్చే లఘుముక్తాశుక్తి చందంబునన్, నమతద్రీంద్రము నిత్యవాసుకి మహానాగంబుతో లీలతో, అమరేంద్రాదులు మౌళికం పములతో ఔనౌ గదే బాపురే జల బాపురే కమలాక్ష, శరణంబుభూ శరణం సుభూ దిశలు నాకాశంబునన్ రోయగాన్. ఆలోల జలధిలోపల నాలో అహి విడిచి సురలు అసురులు పరువన్, కీలా కోలాహలమై హాలాహల విషము పుట్టే అవనీనాథ. కీలా కోలాహలమై, అందులో విషము పుట్టినదట. ముందు ఉన్న దోషమంతా పోవాలి. చని కైలాసము జొచ్చి శంకరు నివాస ద్వారముంజేరి, ఈసున దౌవారికు లడ్డబెట్ట తలమంచుంజొచ్చి కుయ్యో మరో విను మాలింపుము చిత్తగింపుము దయన్వీక్షింపుము, అంచు అంబుజాసన ముఖ్యుల్గనిరార్త లక్షణ కళా సంభ్రంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంభ్రంభుడైనటువంటి శంభుడి దగ్గరకు వెళ్ళాడు. అందరూ కూడా దేవతలు వెళ్ళారు. వెళ్ళి మహానుభావ విషముద్భవించింది క్షీరసాగరములో అని అందరూ చెప్పారు. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు? అగ్నిముఖంబు, అగ్నియే ఆయన ముఖము. అగ్నిముఖంబు పరాపరాత్మకము ఆత్మ, కాలంబు గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీవూర్పు రసన జలేశుండు, దిశలు కర్ణంబులు దివము నాభి, సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు సదలు శిరము. ఆకాశ భాగమంతా శిరస్సు. మహావిష్ణువుకు పరమేశ్వరునికి అద్వైత స్వరూపాన్ని చూపిస్తున్నాడు. హరిహరాద్వైతము బోధించినాడు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అన్నాడు పోతన మొదట్లోనే. దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి వాడు పుట్టి ఏమి లాభము? మాతు యవ్వన వనచ్ఛేదే కుఠారావయం అన్నాడు ఆచార్య శంకరులు. మా తల్లి యొక్క యవ్వనమనే వనాన్ని ఛేదించడంలో కుఠారప్రాయుడు వాడు తప్ప, తల్లి యవ్వనాన్ని పోగొట్టడానికి వాడి పుట్టుక తప్ప ఇంకొక దానికి ప్రయోజనం లేదటువంటి వాడన్నాడు. సర్వౌషధులు రోమచయములు శల్యంబులు అద్రులు మానసము అమృతకరుడు. చంద్రుడు మనస్సు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకము ఉపనిషదాహ్వయములు. ఆయన ఐదు ముఖములు ఉపనిషత్తులు అన్నాడు పరమేశ్వరునికి. అయిన నీరూప పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతియైవప్పు ఆద్యమగుచు అని దేవతలందరూ కూడా కొందరు కల్లడందురు నిన్ను కొందరు లేడందురతడు గుణికాడనుచున్. కొందరు కల్లడందురు నిన్ను కొందరు లేడందురతడు గుణికాడనుచున్. కొందరు కలడని లేడని కొందల మందుదురు నిన్ను గూర్చి మహేశ. ఉన్నాడని లేవని ఎన్నో విధములు అనుకుంటున్నారు. మహాత్మా, నీవే మాకు రక్షకుడవిప్పుడు అని ఆయన్ని వేడుకొన్నారు విషము పుట్టినదేని. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెళ్ళన్. ప్రభువులకు ప్రధాన ధర్మం ఏమిటంటే ప్రాణేచ్ఛతో వస్తే వాళ్ళ ప్రాణాలను రక్షించాలి. ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిషభంగురములు మగువా. పార్వతీదేవితో అంటున్నాడు, ప్రాణములు నిమిషభంగురములు, మహాత్ములకు ప్రజాపాలకులకు ముఖ్యముగా ప్రాణములు తృణప్రాయములు, ప్రజలను రక్షించటము ఎందే బద్ధశ్రద్ధులై ఉండాలి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగుచు భూత పంచకమునకు. ఎవరైతే పరహితము ఇతరులకు హితం చేస్తారో అటువంటి వాళ్ళు పంచభూతములకు పరమహితుడవుతాడట. పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. ఎంత అద్భుతమైన మాట! పార్వతిని పర్వేందుముఖి అన్నాడు. పార్వణ చంద్రుని వంటి ముఖము గలదానా అన్నాడు. పర్వేందుముఖి బానే ఉన్నది. ఇంతలో వింటున్నటువంటి పరీక్షన్ మహారాజు శుకుణ్ణి అడుగుతున్నాడు, ఏమయ్యా మహానుభావ, ఇంతవరకు బాగానే ఉన్నది కానీ అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ ఇట్లనియే దేవా చిత్తంబు కొలది అవధరింతుగాక. ఆమెను అడిగితే ఆమె అన్నది మీ చిత్తము అన్నది. నేను ఈ విషయాన్ని స్వీకరిస్తున్నాను, ప్రాణములు ఒక లెక్కనా అని, పైగా ప్రాణముల గురించి కూడా రెండు మాటలు చెప్పి ఆయన విషయం స్వీకరిస్తున్నాను అన్నాడు. తీసుకోండి అన్నది ఆమె. ఇక్కడ సందేహం వచ్చింది పరీక్షిత్తుకు. అమరం లోకహితార్థమంచు అభవుండవుగాక అంచు ఆడెవో. అభవుడు పరమేశ్వరుడు లోకహితార్థము అని సరే అంటే అన్నాడు, నాకేమీ అందులో సందేహం లేదు. పోని అమరుల్ భీతిని మృంగుమి అనివో. దేవతలందరూ భయము కొద్దీ వాళ్ళ ప్రాణాలు పోతాయి కాబట్టి స్వామి నువ్వు మింగు అంటే న్యాయమే, అది కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి పెద్ద ఆయన మీద వేశారు. పోని అనుకున్నాం. అంభోజ గర్భాదుల్ తముగావున్హరలిమ్ములిమ్మనివో. బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా మమ్మల్ని రక్షించు స్వామి, ఈ విషయం తీసుకో అంటే అన్నారు. ఇంతవరకు పర్వాలేదు, నాకేమి ఇబ్బంది లేదు. కానీ తాచూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగుమని అయ్యుగ్రానల జ్వాలలన్. ఎవరు తినమన్నా తింటే విషయం తినమన్నారు, పర్వాలేదు. కానీ అసలు ఆమె ఎలా మింగమన్నదయ్యా, అది నాకు చాలా ఆశ్చర్యముగా ఉన్నది అని పరీక్షిత్తు అడుగుతున్నాడు శుకులవారిని. అనిన శుకుండు ఇట్లనియే. శుకుడు ఆ భాగవత హృదయాన్ని, పరమేశ్వర హృదయాన్ని, పరమేశ్వరి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. పార్వతి హృదయం ఎటువంటిదో చెబుతున్నాడు. ఆమెకు తెలుసా రహస్యం. మృంగెడువాడు విభుండని, మింగుతున్నవాడు ఎవడు సామాన్యుడు కాదు, ఆయన విభుడు. మృంగెడిదియు గరడమనియు మేలని ప్రజకుం, ఇదంతా ఒక ఎత్తు. మృంగుమన్య సర్వమంగళ మంగళ సూత్రము నింత మది నమ్మినదో, మొత్తం ఆంధ్ర సారస్వతములో మణిమకుటము వంటి పద్యం ఈ పద్యం. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమన్య సర్వమంగళ, ఆమె సామాన్యురాలు కాదు సర్వమంగళ, సర్వ జగత్తుకు మంగళమును మాంగళ్యమును ప్రసాదించగల తల్లి. తన మాంగళ్యం ఎంత గట్టిదో తెలియదా ఆమెకు. మంగళ సూత్రము నింతమది నమ్మినదో, ఆ మంగళసూత్రాన్ని ఆమె ఎంత నమ్మినదో, ఆమెకెంత నమ్మకం ఉన్నదో దాని మీద. అందుకని మింగు పర్వాలేదు నేను చూసుకుంటానన్నది. వివాహ సన్నివేశంలో భార్యకు భర్త తన ప్రాణములను అప్పజెబుతాడు. ధర్మశాస్త్రం ఇవన్నీ వైదిక వివాహ మంత్రాల్లో ఉన్న రహస్యాలు. సీమంతః కేశవేశే అన్నాడు. మొట్టమొదటగా పాపట, ఈ మధ్య పాపట అప్పుడు పుడుతుంది వివాహ సమయంలో స్త్రీకి. ఈ మధ్య పాపట ఇది బ్రహ్మరంధ్రము, మొట్టమొదటి ప్రాణస్థానము. కాబట్టి ఈ పాపట అంతవరకు కన్యలు పక్క పాపట తీసుకోవడానికే అర్హులు, కానీ మధ్య పాపట తీసుకోరు. ఇప్పటి విషయం వేరనుకోండి, పాత సంగతి చెబుతున్నాను నేను. మొత్తము ఇలా గట్టి పోనీటైల్ అంటే దానికి ఏ పాపట ఏ శాస్త్రం అడ్డం వస్తుంది, ఏమీ చేయడానికి లేదు. అందువల్ల మామూలుగా కన్యలు పక్క పాపట తీయాలి, వివాహితలు మాత్రమే ఈ మధ్య పాపట కొన్ని మంత్రములతో అప్పుడు ఏర్పడుతుంది. అందుకనే స్త్రీలు మామూలుగా కుంకుమ పసుపు తీసుకోగానే ఇక్కడ కూడా సింధూరం రాసుకోవడానికి కారణం అది. ఇది బ్రహ్మరంధ్రము, ప్రాణస్థానం. ఇక్కడ ఒక ప్రాణాన్ని పెడుతున్నాడట భర్త భార్యకు, అప్పజెబుతున్నాడు తన ప్రాణాన్ని. రెండవది లలాటము, ఇది ముఖ్యస్థానము ప్రాణస్థానము. పసుపు ప్రాణవత్ పదార్థము కాబట్టి ఆ పసుపుతో తయారైనటువంటి కుంకుమను ఇక్కడ రెండవ స్థానముగా పెడుతూ ఉన్నాడు. దాని తర్వాత మూడవది గళము, ఇది అత్యంత ప్రాణవంతమైన స్థానం. ఇక్కడ బంగారము ప్రాణపదార్థం కాబట్టి దాని చేత తయారైనటువంటి మాంగళ్యము తాళి అనే దానిని ఇక్కడ దళము పైయదలో నడంగియు సముద్యత్కాంతులీరెండలం మలయింపన్ కనిపించుచున్నయది మాంగళ్యంబు కాబోలు. సత్యహరిశ్చంద్రలో చెప్పాడు, దళమౌ పైయదలో నడంగియు, మామూలు మాంగళ్యం ఇక్కడికి పడి ఉండరాదు, దాని స్థానం ఇక్కడ. ఇది గళం, ఇది ప్రాణస్థానం, అందుకని మాంగళ్యం ఇక్కడ ఉంటుంది. అందుకనే ఆయన హరిశ్చంద్రుడు చూసి అది ఇతరులకు కనిపించదు, పరపురుషులకు గోచరించదు. అందువల్ల ఆయన తన భార్య కాబట్టి ఆ హరిశ్చంద్రుడు ఆయనకు భార్య కాబట్టి ఆమె చంద్రమతి సముద్యత్కాంతులు ఈరెండలన్ మలయింపన్ కనిపించుచున్న యది మాంగళ్యంబు కాబోలు అన్నాడు. ఆ మాంగళ్యము పయ్యదలో నడంగియో అన్నాడు. ఈ పయ్యద లోపల ఉన్నది అది, అంతగా ఆయనకు మాత్రమే కనిపిస్తున్నది అది అన్నాడు. అందువల్ల ఇక్కడ ఉంటుంది మూడవది, ఇది మూడవ ప్రాణము. మామూలుగా డాక్టర్ గారు ఎవరైనా ముందు నాడి చూస్తారు, ఇక్కడ ఇది ఒక ప్రాణస్థానం. అందుకని బంగారము ప్రాణవత్ పదార్థము, మట్టి ప్రాణపదార్థము ప్రాణవత్ పదార్థము కాబట్టి మట్టితో తయారైన గాజులు, ఇది నాలుగవ స్థానము. ప్రాణాధారమైన తన భర్త భార్యకు తన ప్రాణాన్ని ఒక్కొక్కటి అప్పగిస్తూ ఉన్నాడు, ఇది నాలుగవ స్థానము. ఇక్కడ కూడా నాడి దొరక్కుంటే అత్యంత ప్రాణమూలమైన స్థానము కాలి, రెండవ వేలు. అందుకని వెండి పరమేశ్వర స్వరూపం అది, అది కూడా ప్రాణవత్ పదార్థము కాబట్టి ఆ వెండితో తయారైన మట్టెలుగా ఇక్కడ ఐదవ ప్రాణాన్ని ఉంచుతూ ఉన్నారు. ఈ ఐదు వివాహ వైదిక మంత్రాలలో ఈ ఐదు ప్రాణస్థానముల యందు భర్త భార్యకు తన ఐదు ప్రాణాలను సంరక్షించమని ఇస్తూ ఉన్నాడు. అందువల్ల సౌభాగ్యవతి భవ అంటే ఆమె సౌభాగ్యవతి అయితే ఆయన ఉంటాడు అని అర్థం. ఆయనకు పెద్ద చిరంజీవి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను సౌభాగ్యవతి అంటే ఆమె బాగుంటే ఆయన బాగున్నాడని అర్థం. అందువల్ల మన వైదిక ధార్మిక సంస్కృతిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు. ఒక్కొక్క విధముగా స్త్రీయే మూలశక్తి. కృతేతు రేణుకాశక్తి, కృతయుగంలో రేణుకాదేవి యుగశక్తి అన్నారు. త్రేతాయాం జానకీ తథా, త్రేతాయుగంలో జానకీదేవి శక్తి అన్నారు. ద్వాపరే ద్రౌపదీ చైవ, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి యుగశక్తి అన్నారు. మళ్ళీ కలియుగంలో ఎవరయ్యా అంటే అట్లా ఒకరు చాలరండి. కలౌ శక్తి గృహే గృహే అన్నాడు. కలియుగంలో ఇంటింటా ఒక శక్తి ఉన్నది అన్నాడు. అలా ఉంటే కానీ ఈ లోకరక్షణము సాధ్యము కాదు. అందువల్ల శక్తి స్వరూపిణి స్త్రీ, అటువంటి శక్తి స్వరూపిణికి సాక్షాత్తు మూలదైవతము మూలశక్తి పార్వతీదేవి. ఏ వివాహము జరిగినా గౌరీ పూజ అన్నది చాలా ప్రధానం. ఎందుకంటే మాంగళ్యాన్ని ప్రసాదించగల తల్లి ఆమె. ఆ పరమేశ్వర ప్రణయిని అమ్మవారు, ఆమె యొక్క అనుగ్రహమే కావాలి.